ప్రతి మొక్కకి ఏదో ఒక వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, అంటే తినడం పరంగా కాకుండా హెల్దీ పరంగా ఉంటుంది కదా. సో ఈ పప్పర పనస నాకు బాగా నచ్చింది. దీనిలో ఉండే ఏమైనా మెడిసినల్ వాల్యూస్ మీకు తెలుసా? ఇప్పుడు ఇది యాక్చువల్ గా మెడిసినల్ ప్లాంట్, అయితే టేస్ట్ పరంగా చూసుకుంటే అద్భుతమైన రుచి కాదు, యావరేజ్ గా టేస్ట్ ఉంటుంది. పులుపు, వగరు, తీయగా అన్ని రకరకాల మిక్సింగ్ టేస్ట్ లో ఉంటుంది, కాబట్టి అందరికి నచ్చకపోవచ్చు ఇది. కానీ ఈ మెడికల్ లాబొరేటరీస్ కూడా కొన్ని బైబ్యాక్ గ్యారంటీ తోటి ఫార్మర్స్ కి పండియమని చెప్తున్నారు అనమాట. ఇది బైబ్యాక్ గ్యారంటీతో, బైబ్యాక్ గ్యారంటీతో. లేకుంటే ఇట్లాంటి ఫ్రూట్స్ ని మనం జామ, మామిడి, సపోటా మార్కెట్ లో అమ్ముడుపోయినంత తొందరగా ఇట్లాంటి అమ్ముడు. ఇప్పుడు సరే ఏదైనా కానీ అది రుచిపరంగా ఎట్లా ఉందనేదే ముఖ్యంగా, కానీ కస్టమర్ దానికి ఎట్లా ఉంది, మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. తర్వాత ఇక్కడ ఇది అరటి ఉంది చూసారా? అదే నాకు వెరైటీగా అనిపించింది. అరటి అంటే జనరల్ గా అరటి పువ్వు కింద పుడుతుంది, కిందికి వస్తుంది, కానీ ఇది మాత్రం ఆకాశం వస్తుంది. అంటే ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, మీరు చూస్తుంటే ఇది ఫ్లవర్ రెక్కల లాగా మధ్యలో అరటి. అది థాయిలాండ్ వెరైటీ అండి. ఓకే, హైట్ అంతే, అంతే హైట్ వస్తుంది, 2 to 3 feet మాక్సిమం హైట్. ఓకే, అంతకంటే ఏం రాదు. ఆకు కూడా మీరు టచ్ చేసి చూడండి, బాగా దలసరిగా ఉంటుంది. ఫుడ్ ప్యాకింగ్ కి అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అవును, రెగ్యులర్ ఆకుల కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును అవునండి. అయితే ఇప్పుడు ఇళ్లలో పూజలకు కానీ లేకపోతే అరిటాకులు కానీ ఉండాలనుకునే వాళ్ళకు ఇది కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటి ప్లాంట్. ఫ్రూట్స్ కూడా మనకు 70-80 వరకు వస్తాయి, అంటే మనకు ఫ్లవర్ వండుకోవడానికి పనికి వస్తుంది, అరటి దూట మధ్యలో కూడా వండుకోవడానికి పనికి వస్తుంది. అరటి దూట చాలా మంది తింటూ ఉంటారు. మనకి ఏదైనా అకేషన్స్ లో అరిటాకులు తినాలేదన్నా వెళితే మనకు లేకుండా మన ఇంట్లో అరటి తీసుకొని మనం తినొచ్చు. ఇక్కడ ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, బొప్పాయ కలర్. అవునండి, ఇది గోల్డెన్ పపాయ. గోల్డెన్ పపాయ, గోల్డెన్ పపాయ అండి. ఇప్పుడు ఇది 2 years నుంచి మన దగ్గర ఉంది. అంటే ఏ ప్లాంట్ అయినా కానీ మనం చెప్పినాం కదా ఇంతకు ముందే, ఫార్మర్స్ కి ఉపయోగపడుతుందా లేదా అని మనం దాన్ని ఫస్ట్ ట్రయల్ చేసిన తర్వాతనే అందుబాటులోకి తీసుకొస్తాము. అట్లా ఇది ఈ ట్రయల్లో ఓకే అయింది, మన క్లైమేట్ కి బాగుంది, సెల్ఫ్ లైఫ్ బాగుంది, వైరస్ రెసిస్టెంట్ చాలా బాగుంది. సో మీరు ఫస్ట్ తెచ్చేటప్పుడు చెక్ చేస్తారు, అంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ కి సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసిన తర్వాత అది ఫార్మర్స్ కి అందిస్తారు. అంతే, కాబట్టి ఇది సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫార్మర్స్ కి ఈ సీజన్ నుంచి ఫార్మర్స్ కి ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ ఇలా రావడానికి, ఇంత క్రాప్ రావడానికి? 1.5 years అండి. యాక్చువల్ గా పపాయ 6 months నుంచి మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఈ హైట్ నుంచి. ఓకే, చిన్నగా, చాలా చిన్నగా, అంటే 3 to 4 inches ప్లాంట్ ఉన్నప్పుడే ఫార్మర్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే కింద నుంచి మనకి ఈల్డింగ్ రావాలి కాబట్టి. ఒకవేళ లేదు, కొంచెం మొక్క బాగా హెల్దీగా ఉండాలి, పెద్ద ఇంత పెద్ద మొక్క మనం 2 feet మొక్క పెట్టామనుకోండి, 1 feet ఈల్డింగ్ మనకు లాస్ అయినట్టే. ఇప్పుడు నార్మల్ బొప్పాయికి దీనికి ఏమైనా తేడాలు ఉన్నాయా, అంటే రుచిపరంగా ఏమైనా? అయితే నార్మల్ బొప్పాయ ఉంది కదా, పపాయ ఒకటి, పనస ఒకటి, ఇట్లాంటివి ప్లాంట్స్, ఫ్రూట్స్ అందరు ఇష్టపడరు, కొంచెం వెగట్టుగా ఫీల్ అవుతుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు IBP9 అనేది గ్రీన్ కలర్ పపాయ కూడా ఇంకొకటి ఉంది, చూపిస్తాను నేను మీకు. అదే ఇది రెండో కూడా, ఇది లోపల డార్క్ ఆరెంజ్ ఉంటుంది. డార్క్ ఆరెంజ్, ఓకే. తర్వాత కాయ కొరుకుతుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, మనకు పపాయ తిన్న ఫీలింగ్ కాకుండా ఇది వేరే ఫ్రూట్ ఏమో అనే భ్రమలో ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఆపిల్ తినడం కంటే కూడా పపాయ తినమని డాక్టర్స్ చెప్తా ఉన్నారు మనకు. ఇది మనకు సూట్ అవుతుంది మంచిగా, కాబట్టి ఇష్టపడని వాళ్ళు కూడా బాగా తింటారు. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకా ఏ చెట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఇవి ఇవన్నీ కూడా పైనాపిల్. పైనాపిల్? అవునండి. ఓకే, ఇదంతా కూడా పైనాపిల్ మొక్కలు, ఈ మదర్ ప్లాంట్స్. తర్వాత బేబీస్ వచ్చినాయి, బేబీస్ అని మళ్ళీ కింద పెట్టినాము. ఇవంతా కూడా సెట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాగింగ్ చేస్తాము. ఈ ఇది ఇది కూడా అదే గోల్డెన్ పపాయ అండి. ఓకే, ఇప్పుడు మీ పక్కన ఉన్నది బెండకాయ. బెండకాయ అండి. ఓకే, సో ఇది క్రాప్ బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది. అవునండి, అయితే ఇది గ్రీన్ చాలా పెద్దగా ఉన్నాయి, అంటే నార్మల్ బెండకాయలు కన్నా ఇది నాటు బెండకాయ, బాగా నాటేనండి. ఓకే, ఇది మనం మామూలుగా వదిలేసాము సీడ్ కోసం అని చెప్పేసి, ఇట్లా హైట్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ ఈ ఆరిపోయిన మొక్కలన్నీ కూడా ఎర్ర బెండకాయ చెట్లు. ఓకే, మొన్నటి వరకు కూడా పేపర్లలో ఇచ్చారు 800 rupees కేజీ అమ్ముతున్నారు బెండకాయలని. అట్లా అది అమ్మిన వాళ్ళు ఉండరు, కొన్నోళ్ళు ఉండరు, 800 rupees బెండకాయ 800 అమ్మడానికి ఏం లేదు. మా ఇప్పుడు అందరు మీరు గమనించండి, మిద్దె తోటలలో మాక్సిమం ఎర్ర బెండకాయలు ఉంటాయి. అందరూ అంటే ప్లాంట్ కలెక్షన్ హాబీ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా బెండలో రకాలు, వంకాయల్లో రకాలు అందరు పెట్టుకుంటున్నారు. కానీ అంటే హైప్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఫార్మర్స్ ని భ్రమలలో కాకుండా వాస్తవంలో ఉంచేటట్టు చూడండి మీరు. ఏ బెండకాయ అయినా బెండకాయనే, దాంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఆ డోల్గా ఏమి ఉండవు. వెజిటబుల్ ఏదైనా మనం ఎక్కువ తినాలి, ఈక్వల్ టు రైస్. అవును,
కాబట్టి బాగుంటది అది. జ్యోతి గారు బ్రహ్మజంపుడు చెట్టు అవునండి, కానీ ముళ్ళులు కనిపించట్లేదు. అది యాక్చువల్ గా ఫాడర్ కోసం వాడతారండి, దాన్ని మనం టచ్ చేయొచ్చు, ముళ్ళులు ఏమి ఉండవు. ఓకే, అయితే దాన్ని మనం డెవలప్ చేసిన కారణం ఏమంటే మనకు మొన్న మేకలు గొర్రెలు కూడా ఉండేవి, గడ్డి ఉంటుంది కదా, మనము వాటికి గడ్డి కోయాల్సి వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద మోపులు పట్టుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే మన అంతా నర్సరీ కాబట్టి వాటిని ఓపెన్ ఏరియాలో పెంచడానికి కుదరదు, కాబట్టి మనం స్టాల్ ఫీడింగ్లో పెంచినాం అనమాట. స్టాల్ ఫీడింగ్లో పెంచేటప్పుడు ఈ ఫాడర్ అనేది పెద్ద సమస్య, గడ్డి తీసుకొచ్చేయడం, వాటికి షాపింగ్ చేసేయడము, అదంతా కూడా ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి. అంటే ఒక 2 kg గడ్డి ఇంత వస్తే ఈ ముక్కలు ఇంతే వస్తాయి, కాబట్టి మనకి క్యారీయింగ్ గానీ పెట్టడం గానీ ఈజీ అవుతుంది. ఇది న్యూట్రిషన్స్, హైలీ న్యూట్రియంట్. సో వాటి కోసం మేము పెంచడం జరిగింది, వాటి కోసం పెంచాము. ఆర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది కదా, కాబట్టి రెండింటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి పెంచినాం అనమాట దాన్ని. సో 2-in-1 రెండింటికి ఉపయోగపడుతుందని, అవి తినడానికి అలానే ఆర్నమెంట్ యూస్ గా ఉంటుందని. ఓకే, లుక్ కూడా బాగుంది కదా, చూడడానికి కూడా బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది. తర్వాత ఇదేమో వైట్ అలనేరేడ్ అండి. అలనేరేడ్ మనకు రెగ్యులర్ గా బ్లాక్ కలర్ లో వస్తుంది కదా, ఇక్కడ ఉంది చూడండి ఇదంతా కూడా. ఓకే, ఇది కాయలు వైట్ గా ఉంటే చిన్న సైజ్ వస్తుంది మనకు, పెద్ద పెద్ద అలనేరేడు పెద్ద కాయలు. ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయి దానికి చిన్న? లేదండి, ఇప్పుడు ఫ్రూట్ అయిపోయింది. ఓకే, మనకి సెకండ్ ఇయర్ లోనే ఫ్రూట్స్ వచ్చినాయి, టేస్ట్ యావరేజ్ ఉంది, నల్లది ఉన్నంత అద్భుతంగా లేదు. నల్లనేరేడుకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అదే అంటే మెడిసినల్ వాల్యూస్ బాగుంటాయి, కాకపోతే ఏంటంటే రుచిపరంగా చూస్తే బ్లాక్ దే బీట్ చేయలేదు అంటారు. ఓకే.